రేపు జరిగే ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం అంతా రెడీ అయింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం నల్గొండలో ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. కౌంటింగ్ కోసం 8 గదుల్లో గదికి 7 టేబుల్ల చొప్పున 56 టేబుల్లను ఏర్పాటు చేశారు. 731 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్కు ఒకటి ఇచ్చి ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్సులోని బ్యాలెట్ పేపర్లను టేబుల్పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ చేస్తారు. ఇలా మొత్తం బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కట్టలు కడతారు. పోస్టల్ బ్యాలెట్లను ఇదే సమయంలో వీటితో కలిపేస్తారు. బండిల్ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బండిల్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు 40 బండిల్స్ చొప్పున ఇస్తూ 1000 ఓట్లను లెక్కిస్తారు. ఇలా మొత్తం 56 టేబుళ్లపై ఒక్కో రౌండ్లో 56,000 ఓట్లు లెక్కించనున్నారు. తొలి రౌండ్ ఫలితం 17వ తేదీ రాత్రి 10 గంటలకు రావచ్చని అంచనా. 7 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఫలితాలు పూర్తిగా రానున్నాయి. ఒక్కో రౌండుకు గంట నుంచి గంటన్నర సమయం చొప్పున మొత్తం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు పూర్తి కావచ్చని భావిస్తున్నారు అధికారులు. ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మొత్తం 386,320 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను వేరు చేస్తారు. మొత్తం చెల్లిన ఓట్లలో 50% ప్లస్ 1ని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. మొత్తం ఓట్లలో 300,000 ఓట్లు చెల్లుబాటు అయితే అందులో సగం అంటే 150,000 ప్లస్ 1 150,000 ఒక ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేత అవుతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి గెలుపు కోటా రాకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ విభిన్నంగా కొనసాగనుంది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే సమయంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికైతే తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో వారు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కించి ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. తొలి ఓట్లలో చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థికి పోలైన ద్వితీయ ఓట్లు ఏ అభ్యర్థులు పొందినవి వారికి కేటాయిస్తారు. ఇంకా కూడా కోటా రాకపోతే చివరి తక్కువ తొలి ప్రాధాన్యత వచ్చిన రెండో అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకుని మిగతా వారికి పంచేస్తారు. ఆయా అభ్యర్థుల తొలి ప్రాధాన్యత ఓట్లకు ఎలిమినేషన్ ప్రక్రియలో వస్తున్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కలుపుకుంటూ ముందుకెళ్తారు. మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపు కోటా వచ్చే వరకు కింది నుంచి పైకి అందరి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ వెళ్తారు. ఈ క్రమంలో ఎక్కడైనా ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతగా ప్రకటిస్తారు. ఎలిమినేషన్ పద్ధతిలో చివరి నుంచి ఇద్దరు మిగిలే వరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి తొలి ప్రాధాన్యత ఓట్లకు కలిపిన తర్వాత కూడా విజేత తేలని పక్షంలో మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 48 గంటల సమయం పట్టవచ్చంటున్నారు అధికారులు.